ఇక దేవయాని మాటని కాదనలేకపోతారు రిషి అలాగే వసుధార. ఇక ఇబ్బంది గానే ఇష్టం లేకపోయినా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక దేవయాని అయితే వాళ్ళ లోపలికి వెళ్ళగానే షాక్ అయిపోతుంది. ఇదేంటి, రిషి ఏదో ఒక విధంగా వసుధారతో గొడవ పెట్టుకుంటాడు, వసుధారని బయటికి పంపిస్తాడని అనుకుంటే ఏకంగా లోపలికి వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారా. పెళ్లికి ముందు ఎంతోమంది కలుస్తున్నారు, వీళ్ళు గాఢంగా ప్రేమించుకున్నారు కదా, ఒకవేళ ఒక్కటైపోతే ఇంకేమైనా ఉందా. ఇప్పటికే రిషి నా మాట వినటం లేదు. ఇక ఆ కార్యక్రమం కనుక జరిగిపోతే ఇక రిషి నా చేయి దాటిపోతాడు అని అనుకుంటూ, ఇక దేవయాని అయితే నేను తీసుకున్న గోతులు నేనే పడినట్లుంది, అనవసరంగా ఈ శోభన కార్యక్రమం ఏర్పాటు చేశాను, చాచా నాకు బుద్ధి లేదు అని చెప్పి దేవయాని తనను తానే తిట్టుకుంటూ రిషి వాళ్ళ గది ముందు కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతూ ఉంటే జగదీ మహేంద్ర అయితే పడి పడి నవ్వుకుంటూ ఉంటారు. ఏంటక్కయ్యా అక్కడ తిరుగుతున్నారేంటి, అలా తిరగకూడదు కదా, మీరే కదా వాళ్ళని లోపలికి పంపించింది, మీరెందుకు టెన్షన్ పడిపోతున్నారు, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారులేండి, మీరు ఇక్కడికి వచ్చి మా పక్కన కూర్చోండి ప్రశాంతంగా అని చెప్పి జగతి అలాగే మహేంద్ర మాట్లాడుతూ ఉంటారు. ఇక దేవయాని మాత్రం అది జగతి కొంచెం అనీజీగా అనిపిస్తుంది, అందుకే అటు ఇటు తిరుగుతున్నాను అంతే ఏమీ లేదు అని చెప్పి ఇక అలా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడెలా అని చెప్పి అనుకుంటూ దేవయాని చాలా ప్లాన్గా కింద పడిపోయినట్లు నటిస్తూ అమ్మా అని చెప్పి గట్టిగా రిషికి వసుధారకి వినపడేలాగా అరుస్తుంది. ఇలాగైనా మనం ఈ రోజంతా హ్యాపీగా మాట్లాడుకుందాము అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న రిషి వసుధార కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి, పెద్దమ్మ మాటలా వినపడుతుంది అని అనుకుంటూ ఇక రిషి వసుధార గబగబా డోర్ ఓపెన్ చేసి బయటికి వస్తూ ఉంటారు. ఇక మహేంద్ర జగతి కూడా దేవయాని దగ్గరికి వచ్చి అయ్యో వదిన గారు, అయ్యో అక్కయ్య అని చెప్పి లేపుతూ ఉంటారు. నానా రిషి నాకు దెబ్బ తగిలింది, నొప్పిలేస్తుంది రిషి అని చెప్పి దేవయాని నాటకాలు ఆడుతూ ఉంటుంది. రిషి మీరు లోపలికి వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళిన వాళ్ళు రాకూడదు, మీరు లోపలికి వెళ్ళండి, మేము చూసుకుంటాంలే, అవసరం అయితే మేము డాక్టర్ని పిలుస్తాంలే, మామూలు దెబ్బలు వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి మహేంద్ర రిషి వసుధారాన్ని లోపలికి వెళ్ళమని చెప్తూ ఉంటారు. నానా రిషి వీళ్ళు చూడు నా బాధను ఏమాత్రం పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అని చెప్పి ఇక దేవయాని అంటూ ఉంటుంది. అదేంటి డాడీ, పెద్దమ్మ పాపం కారుకు దెబ్బ తగిలినట్టుంది కదా, ముందు డాక్టర్ని పిలవండి అని చెప్పి ఇక రిషి వస్తూ ఉండగా రిషి మేము చూసుకుంటాంలే నువ్వు వెళ్ళు అని చెప్పి మహేంద్ర అంటూ ఉంటాడు. ఇక రిషి మాత్రం పెద్దమ్మ ముఖ్యం, నాకు శోభనం కాదు అని చెప్పి ఇక రిషి అయితే దేవయాని చేతుల్ని పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు. అమ్మయ్యా నా ప్లాన్ బాగానే సక్సెస్ అయింది అని చెప్పి దేవయాని చాలా సంతోషంగా ఓరగా చూస్తూ ఉంటుంది జగతి మహేంద్ర వైపు. ఇక రిషి వసుధార కూడా శోభనం క్యాన్సిల్ అయినందుకు చాలా సంతోషిస్తారు. ఇక మహేంద్ర జగతి కూడా అమ్మయ్య ఈ విధంగా క్యాన్సిల్ అయిపోయిందా, ఈ దేవయాని అక్కయ్య ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిందో, ఎందుకు క్యాన్సిల్ చేసిందో అని చెప్పి అందరూ కూడా చాలా సంతోషిస్తారు.